Oh,
సమస్తము తీర్చుకొని చేసుకోవాలి. అంటే ఉపాసన చేసి వారు అటువంటి రామాలను పఠించుకోవాలి. రామాయణంలో చాలా ఎక్కువగా చదువుకోవాలి. నామాలను వాటిని ఆకారంలో పండించేటువంటి నామాలను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. చెప్పులో చెప్పు పేర ఉంటుంది అని అంటారే తప్ప ఆ చెప్పు పేర మానసేంది అతని అని కాబట్టి చాలా విలక్షణమైనటువంటి
చేస్తే బాగుంటుందేమో అలాగే చాలా కాలంలో
Na kakvu se da je? Išli su ja ta rajna, što su puta rajna. A ja na rajnu bilo pa pa, imam ovo sam dobro da tako, a ja na rajnu pa pa, da išli. A pa na rajnu bilo pa, da je možda išli da rajnu na rajnu pa pa. A ja je ti na rajnu pa pa, da je na rajnu pa pa. I mi je uvijek, da je išli pa pa, da je na rajnu pa pa, da je na rajnu pa pa, it is always connected to something which exists.
మేము అంటే ఇక్కడ లేదని అర్థం. ఇంకో ఉందో పొందో మరో ఏదో ఉంటుంది, ఇక్కడ లేదని అర్థం తప్ప అసలే లేదని, అసలే లేదని మాట లేదు. లేదు లేదు రిఫర్స్ టు సంథింగ్, ఏదో పర్టికులర్ నామం లేదు. కాబట్టి ఈ జగత్తు సృష్టింపబడిన ఈ జగత్తు ఉంది లేదు అనే సాపేక్షములైన పదవుల చేత నిర్దేశింపబడుతూ జగత్తగా ఇది ఉంది అని లేదు, మరొకటి ఉంది ఇంకొకటి లేదు, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు, ఇక్కడ అక్కడ ఉన్నది మరొకటి లేదు, మరొక ఉన్నది ఇక్కడ లేదు అక్కడ లేదు అని అలా విషయాన్ని బట్టి ఉంది లేదు లేదు ఉంది కాలాన్ని బట్టి అశోకం చెట్లు నాకు చెప్పు ఇప్పుడు ఎక్కడ ఉన్నా లేదు వారి నాకు చెట్లు లేవో అని మాట ఉంది లేదు కాలాన్ని బట్టి విషయాన్ని బట్టి ఇది లేదు లేదు ఇది ఇది లేదు ఇది జగత్ జగత్తును అలా వర్ణించారు సదసదా ఇది లేదు అనే సమాహారం జగత్ సృష్టి పూర్వములందు ఇది ఉందా లేదు ఉండేలా ఇది ఉండేలా లేక లేదు ఉండేలా అంటే ఉంది కూడా లేదు లేదు కూడా నా సదాసి నో సదాసి అంటే నామరూప మూల రిఫరెన్సే లేదు, నామరూపముల యొక్క రిఫరెన్స్ అనేది కూడా లేదు, అంటే నామరూపమైన కేవల చైతన్యము లేదని చెప్పడానికి కూడా అది చైతన్యం ఉన్నారు, నామరూపమైన చిత్ మాత్రమే కాదు ఆ చిత్తులను ఇది ఉంది అనే కాంపిటీషన్ అనే భావ అనే ఒక అనుభవం ఇది లేదు అనే ఇంకో రకమైన అనుభవం. ఇటువంటి పరిచ్ఛిన్నమైన నామరూపాత్మకమైన అనుభవం అన్నిటికీ అది తప్ప శుద్ధ చిట్టు మాత్రమే ఉంటుంది. నా సదాసి నో సదాసి తదాని తర్వాత రజోగుణము ఉండేనా లేక సత్వగుణము ఉండేనా లేక తమోగుణము ఉండేనా మీరు జాగ్రత్తలో మార్చుకోండి, జాగ్రత్తలో ఉంది మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, లేదంటే భోజనం చేసి మొత్తంగా అలాగే నిద్ర కావాలి తిరిగి దాన్ని గర్వంగా అలా సంపూర్ణం ఉద్యాలయంలో భోజనం బాగా హెవీగా భోజనం చేసి ఆ ఉద్యాలయంలో ఉంటుంటే మనం పక్కన ఉంటుంది ఆ మనం ఒప్పుకే మళ్ళీ ఎఫర్ట్ ఇవ్వాలి, మనం ఎఫర్ట్ ఇవ్వాలి అలా ఒప్పుతూ ఉంటే అలా మొత్తంగా ఉంటాడు దానికి తమో ఉన్నప్పుడు మరొకరు లేచి నిద్ర లేచి టీ తాగి వ్యాక్తిగా ఏదో సరిపడా ఏదో వస్తుంది ఏదో బలి మీద ఉంటాడు దాన్ని ప్రతిగా ఉన్నాం పుస్తకం శ్రద్ధగా చదివేస్తూ ఉంటాడు జాగ్రత్తగా కఠినమైన విషయాన్ని బుద్ధిని ఏకాంతకం చేసి అధ్యయనం చేస్తూ తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు దానికి సత్వగుణం ఈ సత్వనిష్టమవు ఒక రకం. ఇంకో రకం మేటర్ ఫిజికల్ మేటర్ జల వస్తువు అది అది తమోగుణం, తమోగుణ కార్యక్రమం ఎనర్జీ సత్వగుణ సారీ రజోగుణ కార్యక్రమం ఎనర్జీ ఉందిగా గాలి చూస్తుంది నదులు ప్రవహిస్తుంది ఇదంతా ఎనర్జీ భూమి కూడా చూడండి తిరుగుతోంది మా కారణం కానీ ద్వారా లేకుండా తిరుగుతోంది అది తర్వాత ఇంటెలిజెన్స్ ఒక చైతన్య శక్తి సృష్టి అంతా వ్యాపించుకోండి నిజంగా ఎప్పుడు ఆ గాలి వేసంలో కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంది వేసవి కాలంలో వేడి గాలిలో పిలుచుతాయి ఆ కాలం మారేసే ఋతు ధర్మం మారేటువంటి మాన్సూన్ గాలిలో పిలుచుకుంది గాలిలో కూడా మార్పు వచ్చేసింది నిజంగా ఒక వేసవి కాలంలో వస్తుంది నార్త్ ఇండియా నుంచి వేడి గాలు పిలుచుకున్నాయి కాబట్టి తీసుకొస్తున్నామని అదే మే నెల వచ్చేది జూన్ నెల వచ్చేసేపటికి అది కేరళ వైపు నుంచి సముద్రం నుంచి వర్షం గాలు నిలుచుకున్నాయి కాబట్టి కొన్ని దాకా వచ్చే గాలు ఇక్కడ వరకు మాంసం గురించి వచ్చేది ఇక్కడ వర్షం వచ్చేది తెలియజ ఇంటెలిజెన్స్ దాంట్లో అంతా మన గొప్ప ఇంటెలిజెన్స్ ఆ సృష్టి అంతా కూడా అదే ఇంటెలిజెన్స్ మనం జీవితం కూడా ఉంటుంది ఉద్యోగం ఈ విధంగా సకల సృష్టిని వ్యాపించి ఉన్న ఈ చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో అది సర్వగుణం మాకు మూడు మూడు గుణములు నేను సమష్టి గుణములు చెప్పాను
మనిషి జీవితం కూడా నాశనీయ సూత్రం అని అనిపిస్తుంది. ఏంది లేదు అసలు, ఎవ్రీథింగ్ ఇస్ సంథింగ్ యూనో ఇస్ టు గాడ్ ఆర్ నథింగ్ యూనో. యూ హ్యావ్ టు కొన్ని స్టేజెస్ ఉన్నాయి, యూ యూనో యువర్ యంగ్ ఏజ్, దెన్ యూ బికమ్ ఓల్డ్ ఏజ్. ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ మూవింగ్ ఆన్ ఇట్స్ ఓన్. కెన్ యూ రిలేట్ యువర్ లైఫ్ టు నాశనీయ సూత్రం? వాస్తవానికి మనం నాడు నాడు అనుకున్నాం, అన్ని పోతాయి, ఏది నాడు కాదు. తర్వాత ఇది నేను అది నేను అని కూడా మనం అనుకుంటున్నాం. ఇది నేను అది నేను అంటే నేను తల్లిదని, నేను వివాహిస్తాను, నేను పడతాను, నేను భార్యను, నేను గురువు, నేను శిష్యులను. ఇంకా ఈ విధంగా అనేకమైన అధ్యాపకులను మన మీద వేసుకుంటాం. నేను ధనవంతుడను, నేను చదువుతాను, నేను అధికారం కలవాలి, నేను సుఖము కలవాడను, అది పోతుంది. ఐఎమ్ అన్హ్యాపీ, నేను దుఃఖము కలవాడను, నేను బాగుంటాను, యువకుంటాను, మధ్యవయస్సుకుంటాను, మృత్యుడను అని ఈ విధంగా మన గురించి మనం ఎన్ని అనుకుంటామో అన్ని నో 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 ఏం ప్రశ్నించి నో. ఐదు పై పత్యాలు వచ్చాయని నేను రెండు పని ఎక్కడ వాళ్ళతో సేవని అడిగి అంటే ఆ గొడవ ఆకలి అధిక వేగంగా ఆ మిస్టర్ ఉంటుంది పెరిగిందా ఆ ఆగే చూసుకుంటున్నా పోయి మీరు పోతారు.
కానీ మరి ఈ విధంగా అనుకుంటా పోతే పెసిమిజంలో దిగితే మనిషి జీవితం ఎట్లా? చూసుకోవడం ఇతరులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం మూలంగా
ఎవరు తీసుకుంటూ